హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ మీడియా. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు జమున గారు. జమున లేదా జమునా రమణారావు తెలుగు సినిమా నటి. తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగు నేలలో పెరిగి తెలుగు చలనచిత్రంలో అరుదైన కథానాయిక గుర్తింపు పొందిన తార. జీవిత విశేషాలు. జమున గారు 1936 ఆగస్టు 30 హంపీలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయ్. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో ము అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాది వారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీ నటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకంటూ లేని జమున స్కూల్లో చదివే కాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది. తెనాలి సమీపంలో మండూరు గ్రామంలో కిల్జీ రాజ్యపతనం అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను ఎంపిక చేసుకుని తీసుకుని వెళ్ళాడు. ఇదే నాటికలో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించారు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బివి రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితరులు నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటికీ ఆమె తప్ప మరొకరిని ఎవరిని ఊహించుకోలేమన్నట్టుగా నటించింది ఆమె. వినాయక చవితి చిత్రంలో మొదటిసారి సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్ర ఆమెకు పేరు తెచ్చింది. కలపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు. సినీ తారలుగా ఉండి రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయకులు ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే అభిమానం, గౌరవం నన్ను రాజకీయాల్లోకి లాక్కొచ్చిందని తన రాజకీయ జీవితం గురించి చెబుతూ ఉంటారు జమున గారు. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించారు. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇరవేలుపు, లేత మనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతోత్సవం జరుపుకున్నాయి. వృత్తి ఔన్నత్యం. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు. మాభూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు 1953 నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాల్లోకి తరంగేటం చేశారు ఆమె. తెలుగు దక్షిణ భారత సినిమా భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు. 1967 ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964 విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె. 1980 కాంగ్రెస్ పార్టీ చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989 లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాల నుండి తప్పుకున్న 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. వ్యక్తిగత జీవితం. 1965 జూలూరు రమణారావును వివాహం చేసుకున్నారు జమున గారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు. 2014 నవంబర్ 10 గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. అవార్డులు. 1968 ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మిలన్. 1964 ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు మూగ మనసులు. 2008 NTR జాతీయ పురస్కారం అందుకున్నారు. జమున 2021 సెప్టెంబర్ 15 హైదరాబాద్లోని GRC కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019-2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.